తిరుమల ధర్మగిరి వేద పాఠశాల ప్రిన్సిపల్ గా ఉన్న కుప్పం శ్రీ శివసుబ్రహ్మణ్యం స్వామి వారిని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పరామర్శించారు. గత 3.5 నెలల నుండి అనారోగ్యం కారణంగా శస్త్రచికిత్స చేయించుకుని తిరుమలకు రావడంతో ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడాలని తిరుమలలో మొదలుపెట్టిన సుందరకాండ పారాయణం, భగవద్గీత పారాయణం శివసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నిర్వహించామని సుబ్బారెడ్డి తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో ఉన్న ధర్మగిరిలో ఉన్న వేద పాఠశాల ప్రిన్సిపల్ గా ఉన్న శ్రీ కుప్ప శివసుబ్రహ్మణ్య స్వామి గారిని ఈ రోజు పరామర్శించడం జరిగింది. గత 3.5 నెలల నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితులు బాగాలేక శస్త్రచికిత్స చేయించుకొని నిన్ననే తిరుమలకు రావడం జరిగింది. ఆయన ఎంతో గొప్ప వేద పండితుడు. ఈ మధ్య కాలంలో మనం ఈ కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలని తిరుమలలో మొదలుపెట్టిన సుందరకాండ పారాయణ, భగవద్గీత పారాయణ ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలోనే, అయోధ్యకాండ ఇవన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలోనే మనం ప్రారంభించాం. ఎంతో గొప్ప పేరు ప్రతిష్టలు ఆయనకి ఈ వేదాల మీద, ప్రపంచవ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా ఇవన్నీ చేసిన గొప్ప వేద పండితులు వారు. వారి ఆరోగ్యం బాగుండాలని ఆ దేవుడు దయవల్ల ఆయన కోలుకొని నిన్ననే తిరుమలకి వచ్చి వేద పాఠశాలకు వచ్చారు. వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని ఒకసారి వాళ్ళని పరామర్శించి అదేవిధంగా తిరుమలలో నిన్న మన బోర్డులో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ హోటల్స్ని, ప్రైవేట్ రెస్టారెంట్స్ని తొలగించి ఏ విధంగా అన్నప్రసాదాన్ని మెరుగ్గా భక్తులకి వివిధ ప్రాంతాల్లో అందించాలి అనే దానిపై కూడా ఈరోజు కొంచెం పరిశీలించడం జరిగింది. రాబోయే రోజుల్లో అధికారులతో మాట్లాడి అవి ఇంకా ఏ విధంగా అమలు చేయాలి, ఏంది అనేది దానికి ఒక ప్లాన్ తయారు చేసుకొని ముందుకు పోదామని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశ్వర.